ములుగులో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్ తస్లిమా అధ్యక్షత జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని, సమాజంలో మహిళ లేకుండా సృష్టి లేదని, కానీ మగవాళ్ల భావజాలం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మప్ప లక్నవరం కూడా మనకు సమ్మక్క సారక్క జాతర జరిగితే నీళ్లు వదులుకోవాలంటే భయపడాల్సి వస్తుంది. భక్తులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. అదే మరి రామప్పకు లక్నవరానికి గనక కెనాల్ గనక వర్క్ అయితే అటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికి కూడా మరి భూములలో నీళ్లు పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అటు ఎప్పుడంటప్పుడు జంపన్న వాగు కూడా కలకల్లాడుతూ నీళ్లు నిండుతాయి, అందరికి కూడా నీళ్లు పెరుగుతాయి. ఏమైతుంది అంటే నీళ్లు వదలగానే మొన్న ఇక్కడ పాకాల చెర్లు నీళ్లు వదిలేదు, మొత్తం చుట్టుపక్కల అన్ని మనయ మునిగినాయి. ఇప్పుడు ఎండిపోతే అసలు చుక్క నీళ్ళు వస్తలేదు. కాబట్టి అది కూడా ఒక్కసారి మీరు ప్రణాళిక చేస్తే అది తర్వాత ఇటు పత్తిపల్లి గాని తర్వాత గోదావరి మీద లిఫ్టులు గాని ఇటు పాకాల లిఫ్ట్ గాని ఎట్లా వీలైతే అట్లా తక్కువలో ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధంగా రైతుల కన్నీళ్లు దుడిచే విధంగా రెండు పంటలు కనుక పండించుకోగలుగుతే అది మొక్కజొన్న కావచ్చు, పచ్చజొన్న కావచ్చు, వరే కావచ్చు, ఏదన్నా మిర్చి కావచ్చు, వాళ్లకు చేతి నిండా డబ్బులుంటాయి, ఎదురోళ్ళ మీద ఆశపడే అవకాశం ఉండదు కాబట్టి, వాళ్లే రైతులు నలుగురికి పెట్టేటోళ్ళు కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటే మనందరికి కూడా సంక్షేమం ఉంటుందని తెలియజేస్తూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.